సమాచారం. మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను. పాదయాత్రలో అంగన్వాడీ టీచర్స్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా, 2014-19 మధ్య మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడెత్తున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒక్కరం, మనందరం ఆంధ్రులము, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయరు కదా. మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. నాకు 8 సంవత్సరాలు బాబు ఉన్నాడు. భ్రమణి ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన 3-4 సంవత్సరాలు, అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని భ్రమణి నాకు పదే పదే చెప్పారు. అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1-2 అవసరం అయితే 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరు రోడెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆనాడు బాబు గారు వేతనాలు తప్ప మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు, కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే మా స్టార్టింగ్, నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో. గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు, ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపికటి పట్టుదల్ని 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎట్టేస్తాం, ఏం మర్యాద. ఓకేమా, నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డల్ని జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు, మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టన్ మన ప్రభుత్వం వస్తుంది, కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఒక ఉదాహరణ, నేను మీసేవ ఐటీ శాఖ కింద ఉండే తల్లి. ఆనాడు మీసేవ ఆపరేటర్లు ఇమెయిల్ పెట్టారు తల్లి నాకు, అన్నా మాకు ఈ సమస్యని చెయ్యకపోతే మేము సమ్మకెళ్తాం. కానీ ఎందుకే మీకు అయింది, రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు, కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని 2 రోజులు పరిష్కరించాం. ఇప్పుడు పాపం మీ సేవలు కూడా రోడ్డు మీద పడేశారు, చూడండి ఎంత అన్యాయం. అట్లా ఉండకూడదమ్మా, ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు, కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. కానీ ఈరోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు, ఇది సరికాదు. మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖంగా నేను హామీ ఇస్తాను. ఓకేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా ఎవరమ్మా, మీరమ్మ అడతారు కదా. మన నియోజకవర్గం నుంచి మన లోకేష్ అన్న మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మేము ఎంత ఎదురు చూపుతామో ఎదురు చూస్తూ ఉంటాము. తరువాత ఈ రోజు అమ్మా ధరలు ఎంత పెరిగాయో మన అందరికీ తెలుసు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం. ఏ ఒక ఎమ్మెల్యేని గానీ ఒక ఎంపీని గానీ 11,500 ఒక్క రోజు గడపమానండి చూద్దాం. మనం మాటమాటికి రోడ్లు ఎక్కుతున్నాం, కానీ రోడ్లు ఎక్కడమే కనిపిస్తుంది. అంగన్వాడీలు ఎప్పుడు ధర్నాలే, ఎప్పుడు ధర్నాలే, కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు. ఈ రోజు మనకు జీతాలు పెంచమని ఎందుకు రోడ్లు ఎక్కుతాం? మన పిల్లల్ని వదులుకొని, భర్తల్ని వదులుకొని, సెంటర్ని వదులుకొని, బాధ్యతలు వదులుకొని రోడ్డు ఎందుకు ఎక్కాం? ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన
బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం, సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం. ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎక్కితే మళ్ళీ ఎక్కడికక్కడ ఖండించడం, ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం, ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, నిర్బంధించడం. తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యుటీ అమలు చేయమని. పాస్ చేసి అప్పుడే మనకి 2-3 ఇయర్స్ అవుతుంది. కానీ ఈ రోజు మన పక్కనున్న హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం దానికి ఒప్పుకుంది, కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. కానీ మన ప్రభుత్వం సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు. కొన్ని జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట. మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరూ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా, దేనికి చెప్పండి, మన రోడ్లలోనూ ఎండలోనూ తిరగడానిక చెప్పండి. ఈ రోజు పని భారం పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడీ వర్కర్లతో చేయించుకుంటున్నారు, కానీ జీతాలు మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి. కూలి పని వెళ్లేవారు కూడా రోజుకి 1000 రూపాయలు 800 పైనే కానీ 500 అలాగే ఎవ్వరు కూడా కూలి పనికి వెళ్లే వాళ్ళు తెచ్చుకోవట్లేదు. అంటే మన జీతం అలసాటి కూడా ఈ రోజు లేదు. పని భారం పని ఒత్తిడి కొండంత, మనకి ఇచ్చేది ఎలకంత. దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా, సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు. మీరు అంగన్వాడీ టీచర్ కదా, మీరు ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా, జీతం లేదు అక్కడ, అలాగనే మనకి పర్మనెంట్ లేదు. మాటకి ప్రభుత్వ ఉద్యోగులు అంతే, కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు, హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు, వితంతువులు ఉంటున్నారు. ఈ పెన్షన్లు ఏమి కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంటే వర్తించమంటా, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అమ్మా, ఇది ఎంతవరకు సంబంధించి చెప్పండి. దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే, కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం, కానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి. ఇలాగ అన్ని వదిలేసుకొని 9 నుంచి 5 వరకు 3 రోజులు బట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత మండుతుందో కనీసం మీరు అర్థం చేసుకుని మా ఎందు మీరు నిలబడతారని. అలాగే మన నియోజకవర్గంలో 1500 పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే గనక మా 1500 కుటుంబాల నుంచి 10,000 ఓట్లు లేవన్నా మనకి పడతాయి. ఈ ఓట్లన్నీ మన ప్రభుత్వానికి వేస్తామనేసి మా యూనియన్ తరపు నుంచి మేము మాట ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. అమ్మా ఒక్క నిమిషం, దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వినాలి. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు. ఊరూరు మనలు తిరుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి తిరుగుతున్నారు, బాండ్లు ఇస్తున్నారు గడప గడప గచ్చి వివరాలు సేకరించి. అంటే ఇంతమంది రైతులు ఉన్నారా, నిరుద్యోగులు ఉన్నారా, అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. అమ్మా ఇది అష్యూరెన్స్, నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా, ఎక్కడ పోతా నేను. నేను పరదాలు ఒక్క నిమిషమ్మా పరదాలు కట్టుకుని ఒక్క నిమిషమ్మా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టలా, కానీ పెంచినాం కదా, అవునా కాదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా, అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు. మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి, ఓకేనమ్మా?